నా మనము నా యొక్క కోరిక కలిగను నీతో విన్నవించదాను ప్రాణేశ్వర. ప్రాణేశ్వరి ఒక మనవి చెప్పు ప్రాణేశ్వర. ప్రాణేశ్వరి మనము ఆ శివుని ప్రార్థించుదాము. సరే అటు విధంగా ప్రార్థిస్తాము ప్రాణేశ్వర. నాదా ప్రాణేశ్వర సంతానం లేకపోయింది. నాదా ప్రాణేశ్వర ప్రాణేశ్వరి ఇక మనకు సంతానము కలగకపోయాను కదా, ఆ పార్వతి పరమేశ్వరును ప్రార్థిస్తాము పదము నాదా. సరే దేవి నువ్వు అన్నట్టు లే, ఆ శివుని ప్రార్థించుదాము పదము. ఈశ్వరాచరణ ఇద్దరు జై కాశీశ్వరుల స్వామి వారికి ఈశ్వర పదం you
శంకర, నువ్వు మాకు సంతానం ఇవ్వకున్నా మేము ఇచ్చడనే నీ గుడి ముందటనే మరణించి వారము చూడుము. నువ్వు మాపై దయదలంచి మాకు సంతానము ఇవ్వుము స్వామి. ఈ విధంగా శ్రీదండ మహారాజు సుగుణాదేవి సంతానం కొరకై ఆ పార్వతీ పరమేశ్వరుడు ప్రార్థించుచుండగా కైలాసములో ఆ శంకరుడు పార్వతి వీరి గురించి ఏమనుకుంటున్నారో విందాం. ప్రాణేశ్వరి ఆ శ్రీదండ మహారాజు సుగుణాదేవి మన గురించి వేడుకుంటున్నారు చూడండి స్వామి. ఇప్పుడే నీకు తెలియనిది ఏమున్నది? ఇప్పుడే మనము భూలోకం వెళ్దాం పదు. సంతులేదు వారి
శ్రీదండరాజు సుగ్రదేవి వల్ల సంతానం లేదు కదా, ఎట్లా చేద్దాం స్వామి? నాణేశ్వరి నాణేశ్వర మన కుమార స్వామి రాణేశ్వరి ఖచ్చితంగా కాదా? సీతండరాజు కుమారునికి భూలోకం వెళ్ళి దానం ఇస్తాం పదము. అటు విధంగా భక్తులను పరీక్ష చేసి మన కుమారస్వామిని వారికి దానము చేద్దాం పదము. సరే అటు విధంగా